చేతికొచ్చిన పంట పొలాలపై ఏనుగులు దాడులు చేస్తున్నాయి. ఏనుగులు పంట పొలాలపై దాడులు చేయడం బాధాకరమని చిత్తూరు జిల్లా మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాలైన కుప్పం, పలమనేరు నియోజకవర్గాలలో ఏనుగుల దాడులు ఎక్కువయ్యాయని, దీంతో ప్రాణ పంట నష్టాలు జరగడం బాధాకరమని మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి తెలిపారు. పలమనేరు మండలంలోని పెంగరగుంట పంచాయతీ పరిధిలోని పలువురి రైతుల పంట పొలాలను శుక్రవారం రాత్రి ఏనుగులు తొక్కి నాశనం చేయడంపై విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పలమనేరు మండలంలో 3 కోట్లతో, వీ కోటలో 4 కోట్లతో ఏనుగుల కట్టడికి చాలా వరకు చర్యలు తీసుకున్నామన్నారు. అప్పట్లో కందకాలతో పాటు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పిల్లర్స్ ను ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం ఏనుగుల కట్టడితో పాటు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం త్వరితగతిన అందించి ఆదుకోవాలన్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాల్లో కుప్పం గాని పలమనేరు గాని ఇటు పక్క ఏనుగుల దాడులు ఎక్కువైపోతున్నాయి. ఇది ఇప్పటి నుంచి ఉండేది కాదు, చాలా రోజుల నుంచి కూడా రైతుల పొలాలపైన పడ్డము, పంట నష్టం చేయడము, ప్రాణ నష్టం చేయడము, బోర్లు డ్రిప్ ఇరిగేషన్ బోర్లు ఉంటే ఆ పైపులు బరికేయడము, రకరకాలుగా ఇబ్బందులతో నడుస్తూ ఉంది. మామూలుగా ఏ రైతన్నా అడవులేకపోయి అడవిని డ్యామేజ్ చేస్తే కేసు పెడతారు. ఈరోజు నోరు లేని జంతువులు అవి వచ్చి రైతుల మీద పడుతూ ఉన్నాయి. రైతుల మీద పొలాల మీద పడినప్పుడు ఆ నష్టపరిహారం ఇవ్వడంలో కానీ రైతులను ఆదుకోవడంలో కానీ ప్రభుత్వము బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. నేనేదో అధిక ప్రతిపక్షంలో ఉన్నాను, నేనేదో ప్రభుత్వం పైన మాట్లాడుతూ ఉన్నాను కూడా మాట్లాడిపోతారు. గత ప్రభుత్వంలో కూడా పడతా ఉన్నాయి ఏనుగులు, ఏం కొత్తగా ఏం పడేది లేదు. ముందు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏనుగులు వచ్చి పడతా ఉన్నాయి. అయితే పడినప్పుడు గతంలో రెమెడీస్ చేసాం చాలా. దాదాపు మన పొలం మీద ఎత్తుకుంటేనే ట్రెంచ్కి ఇక్కడ దాదాపు 3 కోట్లు పెట్టాం, వీ కోట్లో 4 కోట్లు పెట్టాం. ఎలక్ట్రికల్ ఫెన్సింగ్కు మన గుడియాతం రోడ్లో కానీ కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ ఎక్కడైతే ఏనుగులు ఎక్కువ దూరుతాయో, మన నెల్లిపట్లు కానీ ఇటువంటి ఎక్కడైతే దగ్గర ఉన్నాయో అక్కడ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ కూడా పెట్టాం. అదేవిధంగా కొన్ని చోట్ల పిల్లర్స్ కట్టాం, తోసేస్తూ ఉంటాయి. మామూలుగా వీటిని ఏనుగులు వచ్చి కొన్ని దారులు ఉంటాయి, ఎక్కడంటే అక్కడ పోవు. ఏనుగులు ఏ దారిలో వస్తాయో ఆ దారిలో వస్తాయి, దానికి ఒక వేవ్ ఎంచుకుంటాయి అవి ఆ జంతువులు. ఆ దారిలోనే వచ్చి ఆ దారిలోనే పోతాయి. అటువంటి చోట ఏదైనా దానికి అబ్స్ట్రక్షన్ వస్తే ఆ పిల్లర్లు తోసేస్తాయి. ఫెన్సింగ్ వేసినా ఇంకోటి వేసినా తోసేస్తున్నాయి. కొన్ని చోట్ల ట్రెంచ్ కొట్టిన చోట మన రైతులైనా పక్కకు పోవాలన్నా ఇంకొక పోవాలన్నా లేదా ఒక చోట బండ అడ్డం వచ్చినా ఆ ట్రెంచ్ ఫినిష్ కాదు. ఇంకొక చోట రోడ్డు క్రాస్ చేయాలంటే అక్కడ దాకా ట్రెంచ్ కొట్టేస్తాము, ఆ రోడ్డు ఫేసింగ్ అట్లే ఉంటే అది ఏనుగు అక్కడి నుంచి దూరం లోపలికి వస్తాయి. అక్కడ గేట్లు పెట్టాము.